99 వీక్షకులకు తోటి ప్యానలిస్టులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజున రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ తాను బ్రతకడం కోసం ఎంత తంటాలు పడతా ఉంది. ఈ యొక్క ఉదంతం రాష్ట్రానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. సృష్టించినటువంటి అబద్ధం నిజమని ప్రజలు నమ్మేసినట్టుగా భ్రమిస్తారు. ఆ భ్రమంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు కూడా తిరుమలలో చర్చ ఉన్నట్టే భావిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ రోజు కూడా తిరుమల ఆర్టీసీ టికెట్ల మీద మత ప్రచారం ఉన్నట్టుగానే భావిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు వాళ్ళు నోటి ఒకటి వస్తే అది దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా పనిచేస్తారు. ఇక్కడ ఐటిడిపి అనేది లక్షల కోసం పనిచేస్తుంది. లక్ష్యం కోసం కాదు. జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే డబ్బులు తీసుకోకుండా లక్ష్యం కోసం పనిచేస్తారు. ఆ పార్టీల ఔన్నత్యం కోసం పనిచేస్తారు. టీడీపీలో ఖచ్చితంగా నేను చెప్పగలను సార్, నా దగ్గర సమాచారం ఉంది, లక్షల కోసమే డబ్బుల కోసమే పనిచేస్తారు. ఈ డబ్బుల కోసం పనిచేయబట్టే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కొనతాలపల్లి వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ రామయ్య అనే అతను మరి క్రైమ్ నెంబర్ 185/2022 అంటే మొన్న ఆగస్టు 4వ తేదీన ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆయన ఇంతవరకు ఎవరు కంప్లైంటే లేదు ఎంపీ గారి దగ్గర నుంచి అంటారు. ఎంపీ గారు ఎందుకు వేస్తారండి కంప్లైంట్? ఎంపీ గారు అభిమానులు వేస్తారు. ఎంపీ గారు ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు అసలు ఆ నగ్నత్వం నాకు ప్రదర్శించాడని ఏ మహిళైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరు కంప్లైంట్ లేకపోయినా కానీ ఎంపీ గారి తరపునటువంటి ఒక వ్యక్తి కొనతాలపల్లి వెంకటేశ్వరరావు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. సెక్షన్ 67A, సెక్షన్ 66E ఆఫ్ ఐటి యాక్ట్, అదేవిధంగా సెక్షన్ 292, 509D ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకు ఆ కేసు నమోదు చేశారంటే కేశవ్ గారు వీడియోల మార్ఫింగ్ అనేక 100 యాప్లు అనేవి అందుబాటులోకి వచ్చాయండి ఈ రోజుల్లో. ఇక్కడ అతని అనైతిక ప్రవర్తన అనుకుందాం చేశాడు అనుకుందాం, మరి ఆ కంప్లైంట్ ఎవరు, ఏ మహిళ, ఆ బాధితురాలు ఎవరు వచ్చి ఈ రోజు వరకు ఎందుకు కంప్లైంట్ చేయలేదండి? అట్లాగే మాధవ్ నగ్నత్వం ప్రదర్శిస్తుంటే అది కానీ నిజమైతే మహిళ, ఏ మహిళ అయినా సరే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఏ మహిళ అయినా యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరైనా సరే దాన్ని భరిస్తారా, సహిస్తారా? అసలు 1945 యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 12 ప్రకారం అయితే శృంగారాన్ని ప్రదర్శించడం కానీ లేదా నగ్నత్వాన్ని చూడటం కానీ చూపించడం కానీ ఇది నేరమే సార్. ఎంత నేరం అంటే 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల పాటు శిక్ష పడుతుంది. మరి ఈ 3 ఏళ్ల పాటు శిక్ష పడాల్సింది ఎవరికి? గోరంట్ల మాధవ్ గారికి కాదు, ఆ వీడియోని ప్రచారం చేసినటువంటి వ్యక్తులకు పడాలి. ఐటిడిపి ద్వారా ఇప్పుడు మొట్టమొదట ఆ వీడియో యూకే నుంచి 444-744-703-968 నుంచి యూకేలో ఐటిడిపి వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. 2 గంటల 7 నిమిషాలు కానీ ఎస్పీ గారు చెప్పారు. ఆ నెంబర్ మీరు టచ్ చేస్తే, ఆ గ్రూప్ని టచ్ చేస్తే ఆ 2 గంటల 7 నిమిషాలకు కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఆ గ్రూప్ను దాన్ని యాడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఒరిజినల్ ఎందుకు సాధ్యం కాదు అని చెప్పేసి ఇందాక గ్రూప్లో అడుగుతూ ఉన్నారండి మన డిబేట్ల వాళ్ళు. కేశవ్ గారు మనం నిష్పాక్షికంగా మీరు ఆలోచించండి, ఒక పీడిఎఫ్ ఒరిజినల్ పీడిఎఫ్ అయితేనే ప్రింట్అవుట్ మనం తీయగలం. పీడిఎఫ్ కాపీని ఫోటోస్టాట్ పంపించి దాన్ని ప్రింట్అవుట్ తీయాలంటే తీయలేమండి. దాని నుంచి వర్డ్స్ ప్రింట్అవుట్ తీయాలంటే తీయలేము. ఇది వాస్తవం. అదేవిధంగా
0.5 రాజకీయాలు చేస్తా ఉండండి తెలుగుదేశం పార్టీ ఎవరు ఏమనుకున్నా సరే నేను పెద్దవాడినైనా సరే చెప్పడానికి ఏ మాత్రం అభ్యంతరం సిగ్గుపట్టలా నేను బాధపడలా ఎందుకంటే మంగళగిరిలో మరి లోకేష్ కి ఏ మాత్రం కూడా గెలుపు అవకాశం లేదు మంగళగిరిలో వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి పార్టీ కేడరు పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు అనుకునేటటువంటి మురుగుడు హనుమంతరావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అవతారం ఎత్తారు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసి అదే విధంగా 2014 ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గారు చేత కొద్ది తేడంతో ఓడిపోయినటువంటి గంజి చిరంజీవి గారు ఆ పార్టీకి అయిపోయింది శ్రీనివాస్ రెడ్డి గారు ఆ స్టోరీ ఆ స్టోరీ అంతా అయిపోయింది కదా బలహీనమైపోయాడు అది అయిపోయిన స్టోరీ కదా పోరాలో పోటీ చేయటం నన్ను చెప్పలేదు సార్ లెట్ మీ కంప్లీట్ కాదు 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 అది అంటే దీనికి దానికి సంబంధం ఏంటి చెప్పండి దీనికి దానికి సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీ కాదు కాదు తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తలు చేసిన దానికి పార్టీ ఫిరాయించినటువంటి మాజీ తెలుగుదేశం నాయకులకి సంబంధం ఏంటి క్లియర్ గా సంబంధం ఉందండి ఏంటంటే మంగళగిరిలో గెలుపు లేనే లేదు లోకేష్ కి ఎక్కడొక చోట గెలవాలి వాళ్ళ మామగారైనటువంటి పిల్లని ఇచ్చినటువంటి మామగారైనటువంటి హిందూపూర్ లో అతను గెలవాలి గెలవాలి కాబట్టి హిందూపూర్ ఎంపీని టార్గెట్ చేయాలి బాలకృష్ణ గారు ఊరకే సీట్ వదులుకోడు కదండి ఆయనకి ఎంపీ ఇస్తే సీట్ ఇస్తాడు కాబట్టి ఆయన వాళ్ళ మామగారు ఎంపీకి వెళ్ళాలా ఈయన హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలా కాబట్టి అనంతపురం నియోజకవర్గంలో వైసీపీ మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలా ఈ దుర్మార్గపు 0.5 ఆలోచనలు మగతనంతో రాజకీయాలు చేయాలి సార్ రాజకీయం చేస్తే అంతేగాని ఇప్పుడు ఇటువంటి నేను చెప్పడానికి సిగ్గుపడను మాధవ్ రాజకీయాలు కొద్దిగా రాజకీయాలు అనేవి ప్రజలు హర్షించరు రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కూడా ఆవేశంలో ఉన్నారు ఇలాంటి పదాలు మాధవ్ మాధవ్ తప్పు లేదు ఫేక్ వీడియో అని ఏం తప్పు లేదు ఏం తప్పు లేదు మీరు ఒక సెకండ్ ఆలోచించండి ఒక సెకండ్ ఆలోచించండి మాధవ్ గారు అనంతపురం ఎంపీనా హిందూపురం ఎంపీనా సార్ అనంతపురము కాన్స్టిట్యూన్సీలో హిందూపురం కూడా అనంతపురం జిల్లాలోనే ఉంది సార్ అవును అయితే ఇప్పుడు అంటే మాధవ్ గారిని తప్పించడం ద్వారా బాలకృష్ణ గారిని అనంతపురం ఎంపీని చేసి ఈయనని హిందూపురం ఎమ్మెల్యేని చేస్తారట ఆ ట్రాప్ లో భాగంగా ఇదంతా జరిగింది మరి ఈరోజు గంజి చిరంజీవి గారు మంగళగిరి నియోజకవర్గం కదా ఆయన బయటకు ఎందుకు వచ్చారు లోకేష్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయనకు అవకాశం వస్తుంది కదా సార్ గంజి చిరంజీవి గారితో సహా కూడా ఎవరు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలో ఎవరు అంటున్నారు సార్ వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళని హైడ్రాలిక్ జాకిల్తో లేపాలనుకునేటటువంటి